బాబూజీ ఒకసారి, మీలో శక్తి ఉంది, దీనిని ప్రకృతి అని అంటారు. మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ శక్తి మీకు సహాయం చేస్తుంది. మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవాలన్నా అది మీకు సహకరిస్తుంది అని చెప్పారు. ఆ శక్తిలో బుద్ధి కానీ కోరిక కానీ ఉండవు. నీవు ఈ వైపుకే వెళ్ళు, ఆ వైపుకు వద్దు అని కారు అనదు. కారు ఇంజన్లోని శక్తి మీరు కారును ఎటు తిప్పితే అటు తీసుకువెళ్తుంది. అలాగే మనిషిలో కూడా ఒక శక్తి ఉంది, దీనిని ప్రకృతి అందాం. ఈ ప్రకృతే మనకు ప్రతి పనిలో సహకరిస్తుంది. కనుక మనం దృఢ విశ్వాసంతో ఈ మార్గంలో వెళ్ళాలి అని అనుకుంటే మనలోని ప్రకృతి సహకరిస్తుంది. ఎదురయ్యే కష్టాలని, అడ్డంకులను అది తొలగిస్తుంది. అప్పుడు బయటవారు కూడా మనల్ని అర్థం చేసుకొని సహకరిస్తారు.